హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. వారంతపు రోజుల్లో సందర్శకుల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. దుర్గం చెరువు కూడా వస్తున్న జనాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు. దీనితో పాటు ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను కూడా తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. దుర్గం చెరువులో అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు. తెలంగాణ టూరిజం హైదరాబాద్ నగరంలో మరో ప్రత్యేక ఆకర్షణకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ప్రారంభమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ప్రారంభమైన ఏదైతే ఫ్లోటింగ్ రెస్టారెంట్ అదేవిధంగా బోటింగ్ని ప్రారంభించింది. ఇప్పుడే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ బోటింగ్ను అదేవిధంగా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి దుర్గం చెరువు పైన నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 189 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జ్ నగరానికి అదనపు ఆకర్షణగా మారగా దీన్ని చూసేందుకు ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది సందర్శకులు తరలి వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏదైతే తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రారంభమైన బోటింగ్ కావచ్చు, ఫ్లోటింగ్ రెస్టారెంట్ కావచ్చు, దీనికి కూడా సందర్శకుల తాకిడి పెద్దగా ఉండొచ్చని టూరిజం నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ సిటీలో ఉండి ఎప్పుడు ఊహించింది దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జే కాదు. ఆ రోజు చూసినప్పుడు గౌరవనీయులు కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేసినప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చిండేది, సెంట్రల్ మినిస్టర్ అందరం కలిసి ఇనాగ్రేట్ చేసిన వర్షం పడ్డప్పుడే తెలిసింది దేవుడు నిజంగా కటాక్షిస్తున్నాయని చెప్పి. దానికి వాల్యుడేషన్కి ఇవాళ వస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఇది టూరిజం హబ్ అయిపోతుంది. నా కాన్స్టిట్యున్సీ అనంతగిరి నుండి ఇక్కడ వరకు ప్రతిదీ డెవలప్ అవుతుంది కాబట్టి మీరు రాబోయే ఇంకా మిరాకిల్ చూస్తారు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ పెడుతుండ్రు, వాటర్ ల్యాండింగ్ పెడుతుండ్రు, అవన్నీ పెట్టాక ఇంత పెద్ద స్పేస్ సిటీ నడిబొడ్లు ఉండడం మన అదృష్టం అనుకుంటాను. అది నా కాన్స్టిట్యున్సీ ఉండడం ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇట్టి పీపుల్ ఉన్న ఈ ప్రాంతంలో, లక్షలాది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో వీకెండ్ ఎక్కడైనా వెళ్ళాలని కోరుకుంటున్న ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ దుర్గం చెరువు అనేది మంచి ఒక పిక్నిక్ స్పాట్గా ఏర్పాటైంది. దాని వెనకాల ముఖ్యమంత్రి గారి డైరెక్షన్, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి కృషి స్పష్టంగా ఈ దుర్గం చెరువులో కనిపిస్తూ ఉంది. ఈరోజు కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన తర్వాతనే వీకెండ్లో 50 వేల మంది వస్తూ ఉన్నారు బ్రిడ్జ్ చూడడానికి. ఈరోజు ఈ బోట్స్ ఏర్పాటు చేసిన టూరిజం శాఖ మంత్రి గారు, సో ఇంకా ఎక్కువ మంది కూడా దీన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటారని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరో చూసుకున్నట్టయితే టూరిజానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తెలంగాణ టూరిజానికి హరిత రెస్టారెంట్లు అదేవిధంగా కొన్ని అన్ని లక్నవరం లేక్ కావచ్చు, కాళేశ్వరం లేక్ కావచ్చు, ఈ విధంగా కొన్ని అదనపు అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. హరిత రిసార్ట్స్ ఉండడం వలన ఎక్కడికక్కడ పర్యాటకులు రాత్రిపూట కూడా బస చేసి అనేక సౌకర్యాలు అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా సొంతం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దుర్గం చెరువుపై నిర్మించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ అదేవిధంగా ఏదైతే బోటింగ్ ఉందో దీనికి కూడా ప్రత్యేకంగా ఐటీ ప్రాంతంలో ఉండడం చేత ఇతర ప్రాంతాల వారు నగరవాసులు కూడా ప్రత్యేకంగా దీన్ని ఆస్వాదించే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు ఏదైతే ఇక్కడ కేబుల్ బ్రిడ్జి దగ్గర రకరకాల విద్యుత్ దీపాలతో అదేవిధంగా అందమైన ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో కేబుల్ బ్రిడ్జి చూసేందుకు ప్రత్యేకంగా జనం తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి దగ్గర ఏర్పాటు చేసిన బోటింగ్ను కూడా జనం ఆస్వాదిస్తారనే ధీమా టూరిజం శాఖ ధీమా వ్యక్తం చేస్తుంది. ఏదైతే ఇతర ప్రాంతాలకు అట్రాక్షన్ ఆకర్షణగా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారో ఆ జనాలందరినీ ఖచ్చితంగా ఆకట్టుకుంటామనే ధీమా టూరిజం శాఖ అయితే వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు ఏదైతే ఈ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన బోటింగ్ ఉందో బోటింగ్కి సంబంధించి ప్రత్యేకమైన రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. రక్షణ చర్యల్లో భాగంగానే ఇక్కడ చూడవచ్చు మనము ఇక్కడ ఈ జాకెట్ లైఫ్ జాకెట్లు కూడా ఏర్పాటు చేశారు. లైఫ్ జాకెట్ల ద్వారా ఎవరైతే ప్రమాదం లేకుండా పర్యాటకులకు ప్రత్యేకమైన ధీమా కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా రెస్టారెంట్ సదుపాయాలను కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు, రెస్టారెంట్ సదుపాయాన్ని కూడా ఈ బోట్లో ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్లో కూర్చొని ప్రత్యేకంగా ఆస్వాదించే క్రమంలోనే దుర్గం చెరువుపై ఈ బోటు తిరిగే పరిస్థితి. ఇక్కడ ఒక క్రూజ్ బోట్తో పాటు ఒక రెస్టారెంట్ బోట్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండు మెషిన్ బోట్లను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే పెడలింగ్ బోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ బోటింగ్ కావచ్చు, ఫ్లోటింగ్ రెస్టారెంట్ కావచ్చు, అదేవిధంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, వీటన్నింటినీ నగరవాసులకు ప్రత్యేకంగా అదనపు ఆకర్షణగా నిలవడంతో పాటు ఈ ఏదైతే టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇవి కూడా సందర్శకులను ఆకట్టుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పి టూరిజం శాఖ ధీమా వ్యక్తం చేస్తుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలోని అన్ని లేకుల్లో కూడా బోటింగ్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని టూరిజం శాఖ ప్రకటించింది. కెమెరామెన్ మైనుద్దీన్తో సత్యరాజు, సీవీఆర్ న్యూస్, హైదరాబాద్.